ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు. సాటి మానవుల చేత పల్లకి మోయించుకుంటూ టీవీగా ఊరేగే రాకుమారితో మాట్లాడుతున్నా. శ్రమటోచ్చి జీవించే వాళ్ళు ప్రజల్ని, చిద్విలాసంగా ఆనందించే వాళ్ళు ప్రభువులని వేరే చెప్పాలా? ఈడ్చికెళ్ళండి వెళ్ళి. వెళ్ళొస్తాను రాకుమారి. ఏ రాజశాసనం మూలంగా మీ అందచందాలు చూచే అవకాశం కలిగిందో అదే రాజశాస్త్రం మూలంగా మీ తండ్రి గారిని కూడా చూచే భాగ్యం కలగబోతుంది. సంతోషం, వెళ్ళొస్తాను. ఏ రాజకుమారి స్నానఘట్టానికి వెళుతున్నప్పుడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది నీవేనా? అవును, నేనే. రాజశాసనం అతిక్రమించకూడదని తెలియదా? తెలుసు. అయితే ఎందుకు అతిక్రమించావు? అల్లా సృష్టిలో రాజు పేద అంతా సమానమేనని ఖురాన్ చెబుతూ ఉంది కాబట్టి. బేవకూప్, ఖురాన్ మత విషయంలో మాత్రమే, పరిపాలన విషయంలో రాజశాసనమే ప్రమాణం. దాన్ని మీరడం రాజద్రోహం. ఇలాంటి శాసనాలు కేవలం మీ స్వార్థం కోసం నిర్ణయింపబడ్డవి. ఇవి అతిక్రమించడం కూడా ద్రోహమేనా? చెప్పు రాహో. శాంతించండి హుజూ. ఇతర స్త్రీలకన్నా రాకుమారి ప్రత్యేకత ఏమిటి? అందరి స్త్రీలకు సర్వసామాన్యంగా ఉండే కట్టుబాట్లు కాక మీ కుమార్తె విషయంలో మాత్రం ఇన్ని దారుణమైన కట్టుబాట్లు అవసరమేమిటి? పద్మాష్, ఈ ప్రశ్న రాజ కుటుంబానికి అగౌరవం. అంతేకాదు హుజూర్, దేశంలో తిరుగుబాటు తేవడమే వీడి సంకల్పం. ముమ్మాటికి నిజం. వీడు రాజద్రోహి మాత్రమే కాదు, దేశద్రోహి కూడా. వీడికి కరుణాదండ శిక్షగా విధిస్తున్నా. దావుద్, ఏం జరిగింది? ఆయన్ని మన్నించారా, విడిచిపెట్టారా? రాజాజ్ఞ అయిన తర్వాత శిక్షించకుండా విడిచిపెట్టారా? నా మూల నాయనికంత కఠిన శిక్ష. రాజకుమారి అయ్యుండి కూడా నేనేమి చేయలేకపోతున్నాను. సరే, అక్కడ రాజశాసనం, ఇక్కడ దైవశాసనం. నిజానికి ద్రోహిణి నేను, ద్రోహిణి నేను. నా దాహం తీర్చి ప్రాణం నిలబెట్టిన మిమ్మల్ని అల్లా అనుగ్రహించుకాక. బాబా, మంత్రి గారు అబ్బాయి ఈవేళ మన ఇంటికి వస్తారని సర్దార్ చెప్పారే, ఇంకా రాలేదే? అమ్మాయి, అలా తొందరపడితే ఎలా? వస్తూ ఉంటాడు. ఇప్పటి నీవు ఆ గదిలో కూర్చు. నీకు సలాం తెలియదా? ఇప్పుడే నిమ్మ పండు కోసి పిశాచాన్ని ఆహ్వానిస్తున్నాను. పిశాచాన్ని ఆహ్వానం అంటాడేంటి? పిశాచం అంటే భూతం లేండి. అమ్మ, భూతం అంటే నాకు చెడ్డ భయం. ఆ భూతాన్ని ఆహ్వానించేసరికి మీరు దయచేశారు. కూర్చోండి. బంగాళా బగడా చుకూరింటికి నిప్పు అంటించావా? అరే ఏ క్యాబా సత్తా, నువ్వు ఎవరింటికైనా నిప్పు అంటించావా?
మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? గురుదేవుడితో మాట్లాడుతున్నాను. సత్యంగా దేవుడా, గురుదేవి అంటే నాకు చెడ్డ భయం. ఎక్కడుంది? ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. నీకేమి భయం లేదు? సరే, సంతోషం. రే, కాడు అడుగుతున్నారా? పట్టుకో. మీరుండగా ఇంకొకరిని పిలవడం ఎందుకు అన్నట్టు మీ ప్రేమగాథ సత్తారు ఒక్కడి గట్టిగా చెప్పాడు. సరిగాని ఆమె ఎదురైనప్పుడు ఆ పోకళ్ళు ఎలా ఉంటాయి? దగ్గరకు వస్తే కసు బుస్సు ఉంటుంది, దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆ పిల్ల మాటలు వింటుంటే గుణపాలుతూనే గుండెల్లో పొడుతుంటుంది. ఏదో తీయని మాటలు చెప్తే సమాధానం చెప్పలేకపోయావా? తీయని మాటలు అలాగే చెప్పడం, మూతికి తేనె రాసుకుని చెప్పాలంటే వద్దు హుజూర్, ఏదో ముసురుతాయి. ఇదిగో ఇదంతా ఎందుకు గాని ఏదో మార్గం చూపించవయ్యా. ఇదిగో నేను అంచనా ఇస్తాను, అది కళ్ళకు పెట్టుకుని అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళాలి. ఓ శ్మశానమే చెడ్డ భయం నాకు. సత్తారు ప్రేమంటే మాటల ఎలా భయపడితే ఏమి లాభం? నాకు భయం అయ్యా, ఏం చేయను, నా కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయి. ప్రేమ సంపాదించాలంటే శ్మశానానికి వెళ్ళవలసింది, అక్కడ రంగ్ వంగ్ జంగ్ డంగ్ అని మంత్రం జపించి తీరవలసింది. అప్పుడు ప్రేమ పిశాచం ప్రత్యక్షం అవుతుంది. ప్రేమ పిశాచం కనపడ్డమే? కనపడ్డమే కాదు, మాట్లాడుతుంది. దాంతో నీ సంగతులను మీరు చెప్పుకుంటే ఒక దారి చూపిస్తుంది. అదో దారి చూపించలోగా నాకు ఇంకో దారి వచ్చేలా కనబడుతుంది. వద్దు హుజూర్, వద్దు. మనకి ఈ ప్రేమ వద్దు. శ్మశానానికి వెళ్ళాలట, పిశాచులట, దెయ్యాలట మాకొద్దు. నీకేం భయం లేదు, ఇంగురం ఇస్తాను పట్టుకెళ్ళి. రై సత్తా, ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? అదే నాన్నకి తెలియకుండా దొంగతనంగా పట్టుకొచ్చామే ఆ డబ్బు. మీ తాతగారు సంబంధించిన ఏడుతామంటరా? ఇదిగో ఈ డబ్బు తీసుకో. మా పని నెరవేరిన తర్వాత నీకు చిన్న అగ్రహారం రాసిచ్చేస్తాం. సంతోషం. ఏది అదేది? అంజను 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 అది. ఇది అంతా ఉందా? సగం కొట్టేసేవా? నేను అనవసరంగా పలక కింద పడేసి అనుకున్నావా? వాడెవడో మనతో పంది వేశాడు, కింద పడేశాను అంతే. ఓహో, ఆకలిస్తుందా? అమ్మని రాని ఇద్దరు కలిసి పోంచారు. ఈ గోరిహే మన అబ్దుల్ అజీజ్ది. అరే, వాడింకా ప్రాణంతో ఉన్నాడే? కాదు, అది సరే. మంత్రం ఏమిటి? టంగ్ టింగ్ టింగ్ రంగ్ జంగ్ డింగ్ డంగ్ రంగ్ జంగ్ డింగ్ డంగ్. అరే మొహబ్బత్ గా సైతాన్ జల్దియా. అరే ఏ క్యా బాత్, ఈ నవ్వు ఎక్కడి నుంచి? ఎక్కడ కూరలు ఎక్కడే ఉన్నాయే? పంపదీసి సత్యం శవం లేచి చూసినప్పడం లేదు కదా. అరే మొహబ్బత్ గా సైతాన్ జల్దియా. నువ్వు పిలిచే ప్రేమ పిశాచాన్ని నేనే. నన్ను పిలిచిన కారణం ఏమిటి? కళ్ళు తెరిస్తే పళ్ళు రాలగొట్టి ప్రాణం తీసేస్తావమ్మా. ప్రాణం తీయను, ప్రాణం పోస్తా. అంటే ప్రాణం తీసేసి మళ్ళీ పోసేస్తావా? అబ్బెబ్బే, కోరికలు నెరవేర్చి ప్రాణం నిలబెడతాను. మనుషులకు ఉపకారం చేయటమే ఈ మోహిని పిశాచి ఉద్దేశం. నీ కోరిక ఏమిటో చెప్పు. అరే, నేను పిశాచి వంటి దెయ్యం అనుకున్నాను, మామూలు మనిషిలాగే మాట్లాడుతుంది. నేను మోహిని, అంటే అందమైన పిశాచిని. అందుకునే మోహిని, నువ్వింత చక్కగా మాట్లాడుతున్నావు. ఇదిగో మోహిని, నేనే రాజకుమార్తెను ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను చిచ్చి పొమ్మంటుంది. ఇదిగో ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలాగా, నేను ఆ అమ్మాయిని ప్రేమించేలాగా, మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకునేలాగా మాకు మరి ఇంకా ఏమేమో అవన్నీ చేసి పెట్టం. అదంతా పని, చిటికలు చేసేస్తాం. ఓ అలాగే.
అమ్మో అలా.